నేను ఈరోజు పోతల పట్టుకొచ్చినప్పుడు ఇది ఘన స్వాగతమా అఖండ స్వాగతమా ఏమనాలో నాకే అర్థం కావడం లేదు హుషారు చూస్తే తమ్ముళ్ళ ఆవేశం ఆకాశాన్ని నిన్న ముడతా ఉంది నేను నాలుగు రోజులుగా చూస్తున్నాను నేను ఈ రోజు వచ్చింది ఇక్కడికి సాగునీట ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకి ఇక్కడికి వచ్చాను అయితే మూడు జిల్లాల్లో నాకు ఎక్కడ కూడా ఎవరూ అడ్డు రాలేదు కానీ నేను పుట్టిన ఈ జిల్లాలో ఒక అహంభావి ఒక ఉన్మాది రాజకీయాలు లేకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా జీవితాన్ని అపహాస్యం చేస్తా ఉంటే ఈరోజు నేనొస్తే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకటే చెప్తున్నా నా సుదీర్ఘ రాజకీయంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా ఈరోజు నీకు డబ్బులున్నాయి అడ్డంగా దోచుకున్నావని ఇష్ట ప్రకారం తయారవుతున్న కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీరున్నారు మీరే చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగేళ్ళు అయిపోయింది నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఇంటికి పోతారు ఒక ఛాన్సు ఆఖరి ఛాన్సు ఇదే చివరి ఎన్నికల పార్టీకి మొన్నే నేను పులివెందులకు పోతే అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు నాకు వై కాంట్ పులివెందలా అని పులివెందల్లో కూడా ఇక్కడికి వచ్చిన దానికంటే ఇంకా బాగా ఉత్సాహంగా వచ్చారు నేను ఎప్పుడు మీ వాణ్ణి ఇక్కడే పుట్టా మీ కళ్ళ ముందర పెరిగా మీ కళ్ళ ముందర రాజకీయం చేశా ఆ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నేను ఈరోజు నంది కొట్టుకూరులో ప్రారంభించి శ్రీశైలంలో ప్రారంభించి ఇది సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వచ్చాను ఎండగట్టాను ఒక మాటలో చెప్పాలంటే యుద్ధాన్నే ప్రకటించాను ఇంకో పక్క రాబోయే రోజుల్లో ఈ ఐదు మండలాలకి హంద్రీ నీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది మొన్ననే ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే హంద్రీ నీవా ఎన్టీ రామారావు గారు వేశారు ఫౌండేషన్ దీనికి శ్రీశైలం నుంచి చిత్తూరు దగ్గర నీవా వరకు నీళ్లు తేవాలని ఆయన కోరిక మదనపల్లి నుంచి పీలేరు గాని ఈ పక్క పూతల పట్టుకు గాని ఇవన్నీ చూసుకుంటే ఈ పక్క వస్తాయి ఇంకో పక్క మదనపల్లి పుంగనూరు పలమనేరు కుప్పానికి ఇంకొక బ్రాంచ్ కనాల పోతుంది నేను ఆ రోజు నీళ్లు తీసుకొచ్చాను కుప్పం వరకు తీసుకెళ్ళి రామ కుప్పానికి తీసుకెళ్ళాను పుంగనూరు చెరువులకు కూడా నేను నీళ్లు ఇచ్చాను ఇక్కడ అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఒక సంవత్సరంలో
నీవాకు నీళ్లు తెచ్చే బాధ్యత నేనే తీసుకునేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఆ ప్రాజెక్ట్ పడకేసింది. నేను ఒకటే చెప్పాను, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాను. గోదావరి నీళ్లు బనక చెర్లకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ నీళ్లు నీవా కంటే ఈ పూతల పట్టు ఐదు మండలాలు తెచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది, వాళ్ళ కింద ఉండే భూమి కంపిస్తా ఉంది. మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో తిరిగి ఎన్నికలు కాలేరు. అందుకే నేను అంగళ్ళకు వస్తే అక్కడ చిల్లర మనుషులు పెట్టి పేటీఎంను పెట్టి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు. ఆ నాయకుడు ఈ పెద్దరెడ్డి తమ్ముడు. అక్కడ వాళ్ళందరినీ తరుముకుంటే పారిపోయారు. అక్కడి నుంచి పొంగునూరు నేను వస్తున్నాను ఇక్కడికి జిల్లాకి. అన్ని జిల్లాలో తిరిగాను, ఏ జిల్లాలో ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు. నీ దగ్గర స్టఫ్ ఉంటే, సమాచారం ఉంటే నేను చెప్పింది తప్పని నిరూపించు, నేను కూడా ఒప్పుకుంటా, ప్రజలు మెచ్చుకుంటారు. అట్లా కాకుండా కొంతమంది రౌడీ మూకల్లో పెట్టుకుని నా పైన దాడి చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇదే చివరి రోజు నీకు. ఈరోజు మళ్ళా బంద్ కాలు ఇచ్చారు సిగ్గు లేకుండా. రేపు చిత్తూరు బంద్ అంట. బుద్ధున్నాయా వెనుక? బుద్ధున్నా వెనుక? బుద్ధి జ్ఞానం లేదని వాడు చెల్లిపోయికెత్తండి. ఏమంటారు మీరు? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? చేలు పైకెత్తండి. ఏమమ్మా ఇది న్యాయమా? నా మీద దాడి చేసి మళ్ళా వాళ్ళే దొంగే దొంగ అన్నట్టు రేపు బంద్ కాలంట. ఏమన్నారు దీన్ని? ఒక ఎస్పీ, గ్రేట్ ఎస్పీ ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ. ఎస్పీ నువ్వు కుర్రాడివి, మొన్నే వచ్చావు ఎస్పీగా, నీలాంటి ఎస్పీల్ని కొన్ని వేల వందల వేల మంది చూశా నేను, నా దగ్గర పనిచేశారు. ఏం చేయాలి నువ్వు? పెద్దరెడ్డికి ఉడుగుం చేస్తావా? నువ్వు పెద్ద పుడింగా అతను. నీ బాధ్యత రెండు రాజకీయ పార్టీలుంటే, ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. ఆ పని నువ్వు చేయాలా? నువ్వు చేయలేకపోయావు, అది మొదటి నీ తప్పు. అవునా కాదా తమిళ్ళు? అవునా కాదా? అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట, పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను అడ్డుకున్నాడు పైకి అయిపోతాడు. మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. అక్కడి నుంచి మనవాళ్ళకు కూడా కోపం వచ్చింది, మా నాయకుని అడ్డుకుంటారేంటి, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మనవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి? ఎస్పీ ఇద్దరిని పంపించాలా? ముందు నేను వచ్చాను ఇక్కడ, మీరు మీటింగ్ పెట్టుకున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు, ఒప్పుకుంటాం తమ్ముళ్ళు? న్యాయమాది, న్యాయమాది. ఎస్పీ నీకు తెలియదా ఇది? ఏం చేశావు? ఎక్కడున్నావు నువ్వు? అంటే నా పైన దాడి చేయించాలనుకున్నావా? నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని. నాకు పక్కన ఎన్ఎస్జీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు 20 ఏళ్ళకు మనుపు. లేకపోతే
వివేకమార్ గా నా పైన కూడా గొడ్డలు వేటేసేవాడు లేవో తెలియదు నాకు. అంటే ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వేళ్ళు, మానవ మృగాలు వీళ్ళు, డబ్బులు తప్ప విలువ లేని దరిద్రులు వీళ్ళు, దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు. అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా నేను చూస్తా నీ కథ, ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా, కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి. నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి, పోలీసులు నా కాపలా వచ్చేసారంట, మనవాళ్ళు పోయి వాళ్ళు కొట్టేశారంట. ఏంతమంది బాగుంది కదా, వాళ్ళు నా కాపలాకు వస్తే మనవాళ్ళు పోయి కొడతారా, ఎవరన్నా ఏమన్నా కొడతారా, ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్? వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్, అది నువ్వు చదువుతావు. నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తానని నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి, మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి. నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా, నాకు చెప్పేవాడంత అయిపోయావు నువ్వు. ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ, ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా. నన్ను కట్టడి చేయడానికి నీ సైకో వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా, మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే వినండి, మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా. నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా, లగ్నం పెట్టుకుందాం నువ్వో నేను తేలిపోతాది. అంతేగాని ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే మాత్రం 84లోనే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? మా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకి భయం అనేది తెలియదు. నేనే పట్టుకోనుంటా ఎప్పుడు తొందరపడద్దండి తొందరపడద్దండి అని. మొన్న కూడా ఏం జరిగింది పూతలపట్లో చూసాం కదా మనం, ఏమనుకుంటున్నారు మళ్ళా రేపు నాయకులు మీరు కూడా భూమి మీదనే తిరగాల, ఎక్కడున్నా పట్టుకొస్తా. నేను అడుగుతున్నా ఈ పెద్దరెడ్డి మంత్రి అన్ని నీకే కావాలయ్యా, ఇసుక నీకే కావాలి, ఖనిజ సంపద నీకే కావాలి, గ్రనైట్ నీకే కావాలి, అదే మరి భూములు నీకే కావాలి, మందు నీకే కావాలి, ఏంటి అరాచకం ఏంటి? ఒకటి కాదు ఇప్పుడు చూస్తే పిఎల్ఆర్ కంపెనీ అంట, అన్ని పనులు వాళ్ళకే కావాలంట, అందరి నీవాలో ఒక ఇంచు పని చేయలేదు, ఒక చుక్క నీళ్లు తేలేదు. 5036 కోట్ల రూపాయలతో గాలేరు నుంచి హంద్రి వరకు పూతల పట్మర ఏదైతే పులివెందల నుంచి తంబళ్ళ పలికి ఒక కాలువ తీస్తా అంట 5000 కోట్లు ఖర్చు పెట్టి. అది ఎవరు కాంట్రాక్టరు? ఈ పుంగునూరు పొడింగి. నువ్వు మంత్రివా కాంట్రాక్టర్వా? దోచుకుంటావా నువ్వు ఈ రాష్ట్రాన్ని?
ఇదేమి నీ జాగీరా మీ తాత జాగీరా ఇంగో పక్క ఆవులపల్లి ఆయన కాన్స్టిట్యూన్సీ లో ఒక రిజర్వాయర్ కడతాడంట భూమి రైతులది వాళ్ళకి డబ్బులు ఇవ్వడంట ల్యాండ్ అక్వైజిషన్ అంట ఉన్న పడంగా వచ్చి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నేను ప్రాజెక్ట్ కట్టుకుంటా నేను దోచుకుంటానని వీళ్ళు పారిపోవాలంట తప్పకుండా అండగా ఉంటా రైతుల జోలుకొస్తే కబద్దార్ తాట తీస్తా నీ అబ్బ సొమ్మ భూమి రైతుల సొమ్మది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కష్టార్జితం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ప్రొసీజర్ ఉంది ఎన్విరాన్మెంట్ స్టడీ చేయాలి ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి ఆ ప్రొసీజర్ లేకుండా ఒక రాత్రి వచ్చి మార్కింగ్ ఇచ్చి రౌడీజం చేస్తే నేను ఆయనకు ఉడిగం చేయాలంట వాళ్ళు ఎన్జీటీకి వెళ్ళారు తప్పని చెప్పారు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు సిగ్గులేని జగన్ ప్రభుత్వం వాళ్ళు సుప్రీం కోర్టు పోతే 25 కోట్ల ప్రభుత్వ డబ్బులు కట్టాడు వీడబ్బ సొమ్ము ఈ ముఖ్యమంత్రిది అది మన డబ్బులు అంటే ఇవన్నీ అడిగితే నా మీద బ్లాక్ ఫ్లాగ్ చెప్తున్నా రెడ్ ఫ్లాగ్ ఉంది నీ కప్పేస్తా జాగ్రత్తగా ఉండు తమాషా అనుకోవద్దు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రాష్ట్రం అంతా నష్టపోయామా లేదే 5 ఏళ్లలో మనం ఎవరైనా సరే ఇక్కడ ఆనందంగా ఉన్నారా మీరు ఏ ఒక్క వ్యక్తి హ్యాపీగా ఉన్నారా అన్ని పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా బాధుడే బాధుడు ప్రతిరోజు బాధుడే నడ్డిరిగిపోయింది అయినా బాధుడు మానారా ఏం తమ్ముళ్ళు మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ నా స్నేహితులు రోజంతా కష్టపడతారు సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు అది మీకు శాపం అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డికి అర్థమైపోయింది మీ బలహీనత ఎంత పెంచినా మీరు తాగుతారని అర్థమైంది ఏమిచ్చినా తాగుతారని అర్థమైంది నాశిరకమైన పర్వాలా ఏదైనా పర్వాలా కొంచెం కిక్కివ్వాల అంతే కదా ఆ బలహీనతో రేట్లన్నీ పెంచాడా లేదా ఈరోజు మీరు తాగే మద్యం ఆరోగ్యకరమా మీకు తమిళలో తోపుడు బండి ఉంటుంది అక్కడికి పోతే గూగుల్ పేలో మీ ఫోన్ నుంచి డబ్బులు పే చేయచ్చు అవునా కాదా మందుల షాపులో ఉందా మద్యం షాపులో ఉందా ఎక్కడికి పోతుంది డబ్బులు ఎక్కడికి పోతుంది డబ్బులు తాడేపల్లి కొంపకు పోతుంది అన్యాయం అవునా కాదా ఇది తప్పవునా కాదయ్యా ఏమమ్మా మద్యాన్ని నేను సపోర్ట్ చేయను కానీ మగవాళ్ళు సంపాదించే డబ్బుల్లో 80% అక్కడికే సరిపోయే పరిస్థితి వస్తా ఉంది అది నా బాధ ఇలాంటివన్నీ అందుకే నేను ఒక మాట చెప్పాను మీకు కూడా శుభవార్త చెప్పాను మనం వస్తానని నాశనకం పోతుంది రేట్లు కూడా తగ్గుతాయని చెప్పా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా ఇంటి పన్ను పెరిగిందా లేదా నేనున్నప్పుడు పెరిగాయా ఎందుకు పెరగల అప్పుడు 5 ఏళ్ళు పెరిగాయా ఇంటి పన్ను చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే చిత్తూరు జిల్లా ఎక్కువ రైతులు పంప్ సెట్లు పెట్టుకుంటాం మనం
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కరీంనగర్ జిల్లా చిత్తూరు జిల్లాలో ఎక్కువ పంప్ సెట్లు ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి కరెంట్ ఇబ్బంది లేకుండా కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు అలాంటి బోర్వెల్స్ కి మోటార్లకి మీటర్లు పెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు తగ్గుతాయి కానీ పెంచను. దానికి కూడా ఒక లాజిక్ ఉంది, ఎండతో కరెంట్ వస్తుంది, గాలితో కరెంట్ వస్తుంది, నీళ్లతో కూడా కరెంట్ తీసుకుంటాం. ఈ మూడు కలిపితే మీ కార్లు కానీ లేకపోతే మీ ట్రాక్టర్లు కానీ స్కూటర్లు కానీ ఎలక్ట్రికల్ స్కూటర్లు వచ్చేస్తున్నాయి. మీ అందరూ ఒకసారి ఆలోచిస్తే, నా రాజకీయ జీవితంలో చిన్నప్పుడు ఎడ్ల బండి చూశాయి, ఎడ్ల బండే గతి. ట్రాక్టర్లు లేవు, మడకలే గతి. అప్పుడు అక్కడి నుంచి పంప్ సెట్లు కూడా లేవు, అప్పుడంతా కూడా కపిల్ దోలేవాళ్ళం, ఎద్దలు పెట్టి కపిల్ దోలేవాళ్ళం. ఈరోజు ఏ స్టేజ్కి రీచ్ అయ్యామంటే డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి, ఎలక్ట్రికల్ కార్లు వచ్చాయి, రోడ్లు కూడా మీరు చూస్తున్నారు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. మీ సెల్ ఫోన్లన్నీ కూడా చూస్తామంటే నా మీటింగ్ మొత్తం మీరంతా రికార్డ్ చేసి డైరెక్ట్గా మీ ఇంటికి లైవ్ పెట్టుకుంటున్నారు. ఎవరు కారణం తమ్ముళ్ళు వీటన్నిటికీ? మీ సెల్ ఫోన్ రావడానికి ఎవరు కారణం? టెక్నాలజీ ప్రమోట్ చేయడానికి ఎవరు కారణం? మీ ఊర్లో కొన్ని వందల మంది బెంగళూరు హైదరాబాదు అమెరికా ఆస్ట్రేలియాకు పోయారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. 20 ఏళ్లకు మనము జరిగేది ముందే ఆలోచించి ప్రణాళికలు తయారు చేశాం. ఈరోజు రోడ్లు చూస్తున్నారు మీరు, ఇటు బెంగళూరు రోడ్డు కానీ ఈ రోడ్డు చూస్తే చెన్నై రోడ్డు కానీ, ఈ పూతల పట్టు పక్కన పోతామంటే భూములకు రెక్కలు వచ్చాయి. అవునా కాదా అని అడుగుతున్నా. ఒక అభివృద్ధి చేస్తే భూమి విలువ పెరుగుతుంది, ఒక అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఓసారి చూస్తే హైదరాబాద్లో ఈరోజు చూశారు పేపర్లో మీరు, 25 ఏళ్లకు మనపు కోకాపేట, ఎంత తెలుసు అప్పుడు ఎకరా అక్కడ 20,000 30,000 రూపాయలు. ఈరోజు ఎకరా ఎంత తెలుసు అని 100 కోట్లు అమ్మేసింది. దానికి ఫౌండేషన్ వేసింది ఎవరు తమ్ముళ్ళు? మీరే చెప్పాలి హైదరాబాద్కి. తెలుగుదేశం పార్టీ హయాంలో అవునా కాదా? హైటెక్ సిటీతో ప్రారంభమైంది ఆ అభివృద్ధి. ఎవరు కూడా విధ్వంసం చేయలే. ఇక్కడున్నాడు సైకో. అమరావతి ఏం తమ్ముళ్ళు మీకు ఎవ్వరికి బాధ లేదు? మీ పిల్లలు అడిగితే ఏమమ్మా, మీ మనవుడు అడిగితే ఏంటమ్మమ్మా మన రాజధాని ఏంటంటే ఏం చెప్తావు తల్లి? ఏం చెప్పాలి? మా తిక్కలోడు ఒకడున్నాడు, పిచ్చోడు ఒకడున్నాడు, 3 రాజధానులు అని చెప్పాడు. కాబట్టి మీరు కూడా 3 రాజధానులు గుర్తుపెట్టుకోమని చెప్తారా? మీరు బాధ అనిపించలేదా మీకు? తమిళనాడుకు పోతే మీ రాజధాని అంటే గర్వంగా, కర్ణాటకకు పోతే మీ రాజధాని అంటే గర్వంగా, తెలంగాణకు పోతే మీ రాజధాని అంటే, ఆంధ్రాలో మీరేం చెప్తారా? ఏం చెప్తారు? సిగ్గుతో తలంచుకుంటారు. ఆ రాజధాని పూర్తి అయి ఉంటే, నేను ఆ రోజు ఆలోచించి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ కష్టపడ్డా నేను కూడా మీ మారికి ఒక రైతు బిడ్డనే. మా నాన్న కూడా వ్యవసాయమే చేసేవాడు, అప్పట్లో బెల్లం పండించేవాడం, వాణిజ్య పంటగా దాంట్లో డబ్బులు బాగానే వచ్చేది. ఆ డబ్బులు తీసుకుపోయి నేను బాగా చదువుకోవడమే కాకుండా
స్టూడెంట్ లీడర్ గా తయారయ్యా అందరం కలిసి. ఒక రైతు బిడ్డగా పుట్టినా ఎప్పటికప్పుడు నేను నా తెలివితేటలకు పదును పెట్టి ప్రపంచం అంతా కూడా అధ్యయనం చేసుకుంటూ ముందు చూపుతో కార్యక్రమాలు చేపట్టాను. అదే 95లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టామంటే సంపద సృష్టించే కార్యక్రమాలు రోడ్లు కానీ టెలిఫోన్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి సంపద సృష్టించడంలో. విభజన జరిగింది, మీ మారిగా నాకు కూడా బాధ అనిపించింది, చాలా బాధపడ్డా. పర్వాలేదు, కనీసం ఆ రాష్ట్రం ఉంది, మళ్ళీ ఒక 5-10 సంవత్సరాలు కష్టపడదామని నేను ఒక విజన్ తయారు చేశా. 2029కి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నవ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కలలుగన్నా. అమరావతి నెంబర్ 1 రాజధాని, నా మీద నమ్మకం. 34,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు నమ్మకంతో ఉచితంగా ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే ప్రత్యేకత, నమ్మకం. ప్రపంచం మెచ్చే రాజధాని కోసం కొత్త రాజధాని కడుతున్నాం. అమరావతి దేవతల రాజధాని, అలాంటి రాజధాని కట్టాలని మంచి ప్రణాళికలు తయారు చేశా. అప్పటికే 10 కోట్ల అమ్మే పరిస్థితికి వచ్చింది. రైతులకు కొంత భూమి ఇచ్చిన తర్వాత 10,000 ఎకరాలు మిగిలింది. ఈరోజు ఆ 10,000 ఎకరాల విలువ నేనుంటే 3 లక్షల నుంచి 4 లక్షల కోట్లు. దుర్మార్గుడు వచ్చాడు, మొత్తం నాశనం చేశాడు. ఒక పక్క హైదరాబాద్ లో 4-5 వందల ఎకరాలు అమ్మి దాంతో రైతు రుణమాఫీ చేయగలుగుతున్నారు. ఇక్కడ మనందరి పేరుతో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేస్తున్నారో దేవుడికే తెలియాలి. అలాంటి పరిస్థితి వస్తా ఉంది. నేను అందుకనే ఈ పూతల పట్ల మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. దోపిడీ రాజ్యాన్ని అంతం చేద్దాం వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రౌడీ రాజకీయాన్ని అణిచివేద్దామా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4.5 సంవత్సరాలు అయిందాయా మీరు వచ్చి ఒక రోడ్డు వేశారా మీరు? ఈరోజు నేను పెట్టిన నేషనల్ హైవేస్ అన్ని అవే ఉన్నాయి. ప్రతి ఒక్క రోడ్డు ఆ రోజు గడ్కరీతో మాట్లాడి వేయించిన రోడ్లు తప్ప ఒక్క రోడ్డు లేదు, ఒక చెరువు లేదు. మామిడి రైతులు మొన్న నా పంట సరిగా రాకపోతే దాంట్లో కూడా కమిషన్లు కొట్టి మీకు ద్రోహం చేశారు ఈ నాయకులు. వీళ్ళ నాయకులని అడుగుతున్నా. మొన్నే మన చిత్తూరు డైరీ ఎవరికి ఇచ్చారంటే అమ్మూలికి అప్పచెప్తాడు లంచాల కోసరం. ఇలాంటివి చాలా జరిగాయి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రం నష్టపోయింది, చిత్తూరు జిల్లా నష్టపోయింది, మళ్ళీ నేను హామీ ఇస్తున్నా ఈ జిల్లాలో పుట్టా మీ కళ్ళ ముందర పెరిగా మళ్ళీ ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. యువత తమిళలో మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఇచ్చానంటున్నాడు. ఫిష్ మార్ట్ లో పెట్టాడు, పులివెందుల్లో ఫిష్ మార్ట్ ఓపెన్ చేశాడు, నిన్నే విశాఖపట్నంలో షాపింగ్ మాల్ ఓపెన్ చేశాడు. షాపింగ్ మాల్ వల్ల ఉద్యోగాలు వస్తాయా తమ్ముళ్ళు? ఎన్ని వస్తాయని అడుగుతున్నా. ఫిష్ మార్ట్ వల్ల వస్తాయని అడుగుతున్నా. మాట్లాడితే వాలంటీర్లు ఇచ్చారంటాడు, ఆ వాలంటీర్లు కూడా వివాదమే. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మా తమ్ముళ్ళ కోసం యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఇప్పుడు దేశమంతా వెళ్తున్నారు మీరు,
ఉద్యోగ వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అంతే కాదు ఫ్యాక్టరీస్ తీసుకొస్తా ఇక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తా చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతానికి పోవాలన్నా రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి కాబట్టి పెద్ద కష్టం కూడా కాదు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అదే కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో మీరు కూర్చొని పని చేసే విధానానికి రూపకల్పన చేస్తా బోరు కొడితే మండలానికి రెండు దిక్కుల వర్క్ స్టేషన్లు పెట్టిస్తా అక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తా మీ తెలివితేటల బట్టి అక్కడి నుంచి ఫిజికల్ గా మీరు పోవాలంటే అమెరికా కూడా పోవచ్చు ఆస్ట్రేలియాకు పోవచ్చు ఎక్కడికి పోవాలన్నా పోవచ్చు మళ్ళా రావచ్చు మిమ్మల్ని అందరి నా ఆలోచన ఒకటి మొన్నే మోడీ గారు అన్నారు ఇంకొకసారి గెలిపించండి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేస్తానని ఆయన చెప్పారు నేను చెప్తున్నా మీకు ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేసే బాధ్యత సంపద సృష్టించే బాధ్యత పేదరిక నిర్మూలన చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా రైతే రాజు కావాలి రైతుగా శక్తి ఉంది అందుకే ఎకరాకు 20000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా మళ్ళీ హామీ ఇస్తున్నా రైతుకు ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చే బాధ్యత నాదేని మరొకసారి హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చా ఆడబిడ్డలకు ఏదైనా కార్యక్రమాలు చేస్తే తెలుగుదేశమే చేసింది ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు పద్మావతి యూనివర్సిటీ పెట్టాడు డాకరా సంఘాలు నేనే పెట్టా పొదుపు ఉద్యమం నేర్పించా దీపం కింద వంట కాసి ఇచ్చా ఉద్యోగాల్లో మన కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టా కడాన ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు కూడా నేను ఇచ్చిన కండక్టర్లు ఏవి ఈరోజు మహాశక్తి కింద మా ఆడబిడ్డల జీవితాలు మారుస్తా మీరు ఒకసారి ఆలోచిస్తే 4 కార్యక్రమాలు ఇచ్చాను అమ్మకు వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను ఇప్పుడు చెప్తున్నా మీరు ఓపుకుంటే 3 పిల్లలైనా పర్వాలేదు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది రాబోయే రోజుల్లో మన పిల్లలే మనకు ఆస్తి ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ పిల్లలకు వస్తుంది అందుకనే అమ్మకు వందనం అనే పేరు పెట్టా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టాను స్కూలుకు పిలిపించి తల్లి పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకోమని ఎందుకంటే మగవాళ్ళు చేయలేని పని ప్రకృతిలో ఆడబిడ్డలు చేసేది పిల్లలకు జన్మనిచ్చే శక్తి ఒక మహిళలకే ఉంది అది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డకు నేను ఒకటి ఆలోచించాను నెలకు 15000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లో వేస్తా మీ అన్నగా మీ తమ్ముడుగా ఇది మీకెంతో ఉపయోగపడుతుంది అదే మార్గం ధరలు పెరిగాయి కాబట్టి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తా తమిళ్లో మీరు ఎవరు అసూయ పడద్దండి ఆడవాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు శక్తి కూడా ఉంది ఆడవారికి రైట్ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అందుకనే మీరు ఐటీ ఉద్యోగాలు చూస్తే ఎవరు బాగా పనిచేస్తున్నారంటే నా ఆడబిడ్డలే బాగా పనిచేస్తున్నారు ఇది యథార్థం అందుకని మళ్ళీ ఆడబిడ్డల శక్తికి అధికారం ఇచ్చి డబ్బులు ఇచ్చి
కుటుంబాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత కూడా ఇవ్వాలనుకున్నా, అది కూడా ఇస్తా. అదే మార్గం మీ అందరినీ కోరుతున్నా. వెనుకబడిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ రుణపడున్నాం, ఎప్పుడూ రుణపడి ఉంటాం. సబ్ ప్లాన్ తీసుకొస్తా, రక్షణ చట్టం తీసుకొస్తా, మళ్ళీ చాలా వరకు డీటెయిల్స్ కూడా అనౌన్స్ చేస్తాం. మన జిల్లాలో రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, పరిశుభ్రమైన నీళ్లు ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఆలస్యమైంది. దానికి కారణం దారిలో ఈ గొడవలను అయితే ఎక్కడా నిలపకుండా రావాలనుకున్నాం, కానీ రానియకుండా అడ్డుపడ్డారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా సంకల్పాన్ని మాత్రం ఎవ్వడూ దెబ్బతీయలేరు. దెబ్బతీయాలనుకున్న ప్రతి ఒక్క సమయంలో ఇంకా ఎక్కువ శక్తిని కూడగట్టుకొని విజృంభిస్తాను తప్ప ఎనికెప్పుడు పోను. నా ఆలోచన ఒకటి, రాష్ట్రం నష్టపోయింది. 4.5 సంవత్సరాల్లో 40 సంవత్సరాల ఇబ్బందులు మీకు వచ్చాయి, ఎనికెళ్ళిపోయాం. అందుకే నేను ఆలోచించేది ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాలి, అభివృద్ధి చేయాలి. ఇది ఒక మంచి సమయం. నాలెడ్జ్ ఎకానమీలో చాలా ముందుకు పోయే ఈ సమయంలో దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇంకో పక్క మీరు చూస్తే ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, అందుకే ఊర్లోకి రావద్దంటున్నారు. మీరు ఎక్కువ మహాడితే తలుపులు వేసుకొని వెళ్ళిపోతున్నారు. నువ్వెందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు, వేస్ట్ ఎమ్మెల్యేవి కాబట్టి నువ్వెందుకు వస్తున్నానని అడ్డం పెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ వసూల రాజా, అన్ని పనుల్లో డబ్బులు కావాలి, అన్నిట్లో పన్ను కట్టాల్సిందే. అదే మరి అక్రమ కారీలు యాదమర్రి ఐరాల్లో పేదవాడు ఇంటికి తోలుకోవాలంటే ఇసుకు కూడా ఆయనకు పన్ను కట్టాలి. మీరు కట్టాలనా? కంకర కొట్టాలన్నా ఆయనకు పన్ను కట్టాల్సింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగమైనా అటెండర్ ఉద్యోగమైనా మీరు డబ్బులు ఇవ్వాల్సింది. కడాన మిమ్మల్ని చూస్తా ఉంటే బాధేస్తుంది. ఇలాంటి లిక్కర్ గోడౌన్లో ఉద్యోగం కావాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. చాలా పకడ్బందీగా ఉన్నారు ఎమ్మెల్యేలంతా. నేను ఎప్పుడూ ఇన్లా ఇవన్నీ, కడాన మన భూమి వేరే వాడికి అమ్మాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలంట. శభాష్ ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు పూతల పట్టులో మీ ఉత్సాహం చూసా, మా ఆడబిడ్డల అభిమానం చూసా, మా తమ్ముళ్ళ ఆవేశం చూసా. తమ్ముళ్ళు ఒక పని చేయాలి మీరందరూ. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఆ జెండా ఉండాలి. ఒకవేళ కాని పార్టీ మీటింగ్ వస్తే జెండా ఎగరేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మనల్ని గొడవ చేస్తే తిరిగి ఆ జెండాతో బడిత పూజ చేద్దాం. మన వాళ్ళని మనం ఆత్మరక్షణ చేసుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. ఈ రౌడీజాన్ని అణిచివేద్దాం. చేద్దామా లేదా? సిద్ధమా లేదా? భయపడతారా మీరు? వీళ్ళు అనుకున్నది ఏంటంటే నేను భయపడిపోతాను, నేను పారిపోతాను, వీళ్ళకి అడ్డం ఉండదు, రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అనుకున్నారు. కానీ 5 ఏళ్ళు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు, కడాన పత్రికల వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేదు. ఒక బాధ వేస్తుంది. అన్ని పేపర్లు ముఖ్యమంత్రి అంటాడు ఎల్లో మీడియా ఉంది, నాకు మాత్రం పేపరే లేదు, మీడియానే లేదు. తెల్లవారితో నిద్రలేసే సాక్షి పేపర్ మీ ఇంటికి వస్తుంది,
మీ వాలంటీర్లు గుడికేస్తారు. దాంట్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంటుంది, అది వీళ్ళ పేపర్ కాదు, సాక్షి టీవీ ఉంటుంది, అన్ని అసత్య వార్తలే వేస్తాడు. ఆ టీవీ ఈయనది కాదు, కడాన వాళ్ళ చెల్లెలికి పాపం షర్మిల కూడా వాటా ఉంది, కానీ ఆ అమ్మాయి ఫోటో కూడా ఈయన టీవీలో వేస్తున్నారు. ఎప్పుడన్నా చూసారా షర్మిల ఫోటో? అది ఈయన విశ్వసనీయత. తండ్రి సంపాదించిన ఆస్తిలో కూతురికి చెల్లెలకు కూడా వాటా ఇవ్వనే పెద్ద మనిషి. వీళ్ళు మనకు ఉపన్యాసాలు చెప్తారు. ఏదేమైనా ఈరోజు మీటింగ్ చూసాం, మీకు కూడా ఒక మంచి అభ్యర్థి మురళీమోహన్. మొన్నటి వరకు హెచ్ఎం టీవీలో పనిచేశాడు, అందరూ మెచ్చిన అభ్యర్థి. అందరూ అన్నారు మురళీమోహన్ ఇవ్వండి మేము గెలిపించుకుంటామంటే. నేను అడిగితే అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన వ్యక్తి మురళీమోహన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అందుబాటులో ఉంటాడు, ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. నేను కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పటి నుంచి మీ మనిషిగా ఆయన్ని ట్రీట్ చేసి ఇంటింటి నుంచి ఆశీర్వదించండి. ఓటేయడమే కాదు, 10 రూపాయలు కూడా ఇచ్చి ఆదరించండి. మళ్ళా డబ్బులకు కానీ మోసపోయారు, వాళ్ళు 5000 రూపాయలు ఇస్తామంటారు, ఓటేసేస్తారా? ఈసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల సాక్షిగా ఆలోచించుకోండి. ఎవరికి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో, మీ భవిష్యత్తు బాగుంటుందో వాళ్ళకు ఓటేయండి. కానీ 5000 రూపాయలకు మాత్రం మోసపోతే సమస్య వస్తుంది. రెండో విషయం చెప్తున్నా, మీ ఓట్లన్నీ తొలగించే దొంగలు వచ్చారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంటే వాళ్ళు కూడా దొంగే దొంగ అన్నట్టు 60 లక్షల ఓట్లు మనం తొలగించామంట. ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం. గొప్ప నటుడు కమల్ హాసన్ కూడా పనికాడు, కరకట్ట కమల్ హాసన్ కూడా పనికాడు. చేసే తప్పులన్నీ వేరే వాళ్ళ పైన పెట్టి అటెన్షన్ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇంతవరకు చేసావు కానీ ఇక మీదట నీ ఆటలు సాగనియ్యవను, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మీరు కూడా మీ ఓట్లన్నీ చెక్ చేసుకోండి. తెలుగుదేశం కార్యకర్తలు బిఎల్ఎల్గా ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్లుగా, వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. పూర్తిగా సహకరించి మన ఓటుంటేనే రేపు ఎన్నికల్లో మనం అనుకున్న అభ్యర్థి గెలిచేది, మన పార్టీ గెలిచేది. అందుకనే అందరూ కూడా ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన విమానం, పూతల పట్టు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండేటిగా. ఏదైతే ఈరోజు నేను వచ్చినటువంటి ఈ యుద్ధ భేరి కార్యక్రమంలో ఎప్పుడొచ్చినా ఇక్కడే మీటింగ్లు పెట్టేవాడిని, 40 ఏళ్లుగా హై స్కూల్కి ఎదురుగానే పెట్టేవాడం, అది ఎప్పుడూ జ్ఞాపకం ఉంది. ఇది శాశ్వతంగా జ్ఞాపకం పెట్టుకుంటారని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ